వెల్కమ్ బ్యాక్. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సికింద్రాబాద్ తెలుగుదేశం నేతలు నిరసన చేపట్టారు. ఎంజీ రోడ్లోని గాంధీ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును ఇబ్బందులకు గురి చేస్తుందంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి మండిపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమానందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నిరసిస్తూ ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడో రోజు సైతం కూడా పెద్ద ఎత్తున ఇటు నిరసనలు ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నగరంలో కూడా ప్రతి చోట కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అక్రమ కేసు బరాయించి నిర్బంధం వహించడం మీద మాత్రం ఇటు టీడీపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే సికింద్రాబాద్లోని ఏదైతే గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా పాల్గొన్నారని చెప్పచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏదైతే దాదాపు మూడు రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్ కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా జగన్కు మేము తెలంగాణ తరపు నుండి, తెలుగుదేశం పార్టీ నుండి ఒకటే ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. బిడ్డా జగన్, నువ్వు ఆర్థిక సంబంధించిన ద్రోహి, నువ్వు 32 కేసులు ఉండి మరి 16 నెలలు జైల్లో ఉండి ఒక మంచి ముఖ్యమంత్రి, ఒక విజయం ఉన్న ముఖ్యమంత్రిని ఈనాడు జైల్లో పెట్టడం అంటే చాలా బాధాకరం. ఇవాళ తెలుగు రాష్ట్రాలు కూడా అట్టడుకు మరి ఉడుకుతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే నీతి నిజాయితీకు నిలబెత్తి సాక్ష్యం. అలాంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని యావత్ భారతదేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా 23 దాదాపు 43,000 కోట్ల రూపాయల అవినీతి కూరిలో కూరుకుపోయినటువంటి జగన్ మరి 18 నెలలు జైల్లో ఉండి దాదాపు మరి 23 కేసుల్లో మరి ఇరుక్కుపోయి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి జగను, అవినీతి హూపిలో పూర్తిగా కూరుకుపోయినటువంటి జగను, వారి యొక్క బురదను చంద్రబాబు నాయుడు గారు అంటించడం కోసం ప్రయత్నం చేస్తుండే ఇది ఏం మాత్రం